హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా. ఇందులో వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జేఎన్ టూకే 1112 బీటెక్ ఆర్సీఆర్వి రిజల్ట్స్ ఎప్పుడని. ఎందుకంటే నిన్న వచ్చేసరికి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి, దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. ఇంకా వచ్చేసరికి జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెయిట్ అవసరం పడుకుంటుంది. ఇక టాపిక్లో వెళితే, ఇక 1112 బీటెక్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వితౌట్ లేట్ ఫీ 27th మేకి ఎండ్ అయిపోతుంది. అయితే జనరల్గా 25th లోపే మీకు 1112 బీటెక్ ఆర్సీఆర్వి రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది దాటినా కూడా ఆర్సీఆర్వి రిజల్ట్స్ రిలీజ్ కావట్లేదు. అయితే జేఎన్టీయూకే అయితే ఫీజు డేటు ఎక్స్టెండ్ చేస్తుంది అలాంటి సందర్భాల్లో. ఒకవేళ అప్పటికి రాకపోతే అప్పుడు ఏం చేయాలో అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే 25th లోపే మీకు ఆర్సీఆర్వి రిజల్ట్స్ 1112 బీటెక్ మాత్రం రిలీజ్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడుతూనే ఉన్నాయి. అయితే నాకు తెలిసి అయితే వాల్యుయేషన్ అయితే ఈ పాటికి కంప్లీట్ అయ్యే ఉండాలి, ఎందుకంటే ఆర్సీఆర్వి యూనివర్సిటీలో జరుగుతాయి కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. ఇక ఏ రెగ్యులేషన్ వాళ్ళైనా కానివ్వండి, ఆ డేట్స్లోనే ఈ రిజల్ట్స్ డిక్లేర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.